వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ టీడీపీలో ఒక గందరగోళం ఏర్పడిందా అంటే అవునని చెప్పాలి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుసార్లు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పలు కాన్స్టెన్సీల్లో సమీక్షలు కూడా పూర్తి చేశారు ఇక దాదాపు కొన్ని కాన్స్టెన్సీలో అభ్యర్థులను కూడా ఆయన ఫైనలైజ్ చేస్తున్నారు మరోవైపు లోకేష్ చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన సక్సెస్ఫుల్గా పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్నారు ఇప్పటికే ఎట్లాగైనా సరే ఈసారి తమ కంచుకోడుగా భావించే ఉమ్మడి కృష్ణా జిల్లాను స్వీప్ చేయించాలి అని కూడా అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లెక్కలు కడుతూ ఉన్నారు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు అత్యంత క్రూషియల్ సీట్ అయిన విజయవాడ ఎంపీ స్థానం పరిధిలో ఈరోజు టీడీపీలో ఒక కలకలం అయితే జరుగుతూ వస్తుంది చాలా రోజులుగా అది కూడా బికాస్ ఆఫ్ నాని అండ్ దెన్ బికాజ్ ఆఫ్ చిన్ని మనం చూసినట్లయితే కేసీఆర్ నాని ప్రజెంట్ విజయవాడ ఎంపీగా ఆయన గతంలో మనం చూస్తే కెసిఎన్ నాని ముందుగా ఆయన కేసీఆర్ ట్రావెల్స్ రూపంలో తన తండ్రుల కాలం నుంచి వస్తున్న ట్రావెల్స్ ట్రావెల్స్తో ఆయన పాపులర్ అయ్యారు ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఆ తర్వాత ప్రజారాజ్యం వైపు చూసే సిచ్యువేషన్ కూడా ఉంది ఆ రోజు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అయితే ప్రజారాజ్యంలో కొన్ని ఒక చేదు అనుభవాల దృష్టి ఆయన ఆ తర్వాత రోజుల్లో టీడీపీ జెండా కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఆయన కెసిఆర్ నాని టీడీపీలో చేరి టీడీపీలో కూడా అత్యంత కీలక భాగస్వామ్యమై ఉన్నారు చంద్రబాబు నాయుడు విజయవాడలో పాదయాత్ర చేసిన సమయంలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరించారు సో ఈ క్రమంలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు కేసీ నానికి టికెట్ ఇవ్వడం జరిగింది విజయవాడ ఎంపీ టికెట్ మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ నుంచి వంశీ పోటీ చేస్తున్నారు వల్లభనేని వంశీ బట్ ఆ రోజున ఆయన లగడపాటి చేతిలో ఓడిపోవడం జరిగింది అలాంటి వంశీ మరోసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో యాస్పరెంట్గా ఉన్నప్పటికీ బట్ కేసినేని నాని అక్కడి నుంచి పోటీలో ఉన్న దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఆ రోజున వంశీని గన్నవరానికి పంపించారు దాసరి బాలవర్ధనరావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి ఈ క్రమంలోనే కేసీఆర్ నానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు ఆయన అక్కడి నుంచి ఎంపీగా కూడా గెలిచారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో కేసీన్ నాని తనకున్న పరిచయాలను అటు బీజేపీ నేతలతో కూడా అటు సత్సంబంధాలు కూడా నిలుపుకొప్పుకున్నారు ఇక పూర్తి స్థాయిలో చూస్తే అటు ఒక సోలో ఇమేజ్ అయితే టీడీపీకే కాదు తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో క్రియేట్ చేయగలిగారు ఇక అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఒక దుర్గా టెంపుల్ దగ్గర నుంచి అనేక ఎంపీ ల్యాడ్స్ నిధుల వరకు మొన్న మొన్నటి ఏదైతే అనేక కొండపల్లి బొమ్మల కేంద్రం వరకు ఇలాంటి వాటిలో చాలా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అలా ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన అటు పార్లమెంట్లో కూడా విభజన హాస్పిటల్ విషయం వినిపించే విషయంలో కూడా ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సక్సెస్ఫుల్ ఎంపీగా ఆయన కొనసాగారు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మరోసారి కేసు నేను నాని వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు ఆ రోజు ఆయనకే ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి సీటుని కైవసం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు రెండు వేల పద్నాలుగులో కోనేరు ప్రసాద్కు టికెట్ ఇస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే పొట్లూరు వరప్రసాద్కు అలియాస్ ఎవరైతే ఉన్నారో పీ పీవీపీకి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆయన సినీ నిర్మాత కూడా ఇండస్ట్రీ లిస్ట్ కూడా కానీ అలాంటి పీవీపీని ఓడించి మరీ కేసీఆర్ నాని అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరోసారి ఎంపీగా గెలిచారు గెలిచిన తర్వాత కూడా ఇక పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలను ఆయన లీడ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పార్లమెంటరీ పార్టీ నేతగా మరో ఎంపీ గల్లా జయదేవిని ఎన్నుకోవడం పట్ల ఆయన మొదటిసారిగా విముఖత వ్యక్తం చేశారు ఇక అనేక సందర్భాల్లో పార్టీ మీద బహిరంగంగా విమర్శలు చేస్తూ కేసినయని నాని వార్తల్లోకి ఎక్కారు ఎట్ ద సేమ్ టైం వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఎప్పుడైతే కేసీ నాని పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడే ఆయన తమ్ముడు కేసీ నేను చిన్ని ప్యారలల్గా పార్టీలో యాక్టివ్ అవుతూ వచ్చారు ఇక ఈరోజు విజయవాడలో చూసినట్లయితే రెండు గ్రూపులు తయారయ్యాయి అటు కేసినయన్ నాని అండ్ దెన్ కేసినేన్ చిన్ని కేసీఆర్ నాని ఎన్నోసార్లు మాట్లాడారు చిన్నికి టికెట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను లేదంటే విజయవాడ ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తానని చెప్పి కూడా చాలాసార్లు ఆయన థ్రెడ్నింగ్గా మాట్లాడుతూ వచ్చినప్పటికీ బట్ ఇటీవల కాలంలో ఆయన లోకేష్ పాదయాత్రలో పాల్గొనకపోవడం ఇలాంటి పరిణామాలన్నీ ఆయనకి పార్టీకి మధ్య కొంత గ్యాప్ని అయితే తీసుకొచ్చాయి బట్ వీటన్నిటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అయితే ఒక వచ్చాయి ఇవన్నీ కూడా అప్పటి నుంచి కేసీఆర్ నాని రియాక్టివ్ అయ్యారు పార్టీలో ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేస్తానంటూ కూడా ఒక ఫీలర్ వదులుతూ పార్టీలో కూడా యాక్టివ్ అయ్యి ఉన్నారు ఈవెన్ లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు కేసీఆర్ నాని సమస్య ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్న సమయంలో ఈరోజు కేసీ చిన్ని కూడా తన వాయిస్ పెద్దగా వినిపిస్తూ వస్తున్నారు నిన్న మొన్నటి వరకు కేవలం పార్టీ తరఫున పనిచేస్తాను నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదంటూ కూడా మాట్లాడిన చిన్ని ఈ రోజున పదవులు తీసుకొని ఆయన అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలోనే తన అనుంగు ఫాలోయర్స్ అయిన జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది రేపటి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి నేను పోటీ చేయబోతున్నాను అంటూ జలీల్ ఖాన్ మాట్లాడారు అదేవిధంగా విజయవాడ ఎంపీగా కేసు నుంచి ఇన్ని పోటీ చేయబోతున్నారంటూ కూడా మాట్లాడారు ఎప్పుడైతే జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో అసలు పార్టీ అధిష్టానం ఏం చేస్తూ ఉంది ఎంత స్టేట్మెంట్స్ వీళ్ళు ఇస్తూ ఉంటే అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది ఈరోజు నిజంగా ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అటు చిన్ని మీద కేసిన నాని వర్గం పూర్తి స్థాయిలో ఈరోజు మండిపడుతూ వస్తున్న పరిస్థితుంది ఈరోజు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా కేసిన నాని ఉన్నారు గతంలో తనకు పార్టీతో చిన్న వచ్చిన చిన్న చిన్న క్లాషెస్ను కూడా ఆయన సర్ది చెప్పుకొని వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు పార్టీతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈరోజు కేసీఆర్ చిన్ని వర్గం ఈరోజు తనని డామినేట్ చేస్తూ తమకే టికెట్ అంటూ స్వయం ప్రకటితంగా ఒక ప్రకటన చేయడాన్ని కేసీని నాని వర్గం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటోంది ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఇంతవరకు ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు అనేది కేసీఆర్ నాని వర్గం చేస్తున్న ఆరోపణ ఎట్ ద సేమ్ టైం కే కావాలనే పార్టీ అధిష్టానం నానిని చిన్నీని సైమల్టేనియస్గా ప్రోత్సహిస్తుందని ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది బట్ అటువైపు నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఈ రోజు నాని విషయంలో చాలా స్టబ్బోరన్ గానే ఉంటూ వస్తున్నారని అనుకోవాలి సో అయితే ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో కేసు చిన్నీకి చెక్ పెట్టలేని ఒక తీరు మాత్రం ఈ రోజున పార్టీని విజయవాడలో పార్టీ భవిష్యత్తును కూడా ఒక డైలమాలో పడేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది మరి వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితుంది ఓవరాల్గా ఈ పరిణామాలు విజయవాడలో టీడీపీ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తాయన్న ఒక ఆందోళన మాత్రం ఈరోజు టీడీపీ కార్యకర్తలో ఉందనేది కూడా వాస్తవం మరి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఈ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ ఎంతవరకు చూపిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు